చదువుకుంటాను, ఫోన్ చేసి నా పరిచయ కార్యక్రమం మొదలు పెట్టాను. ఫోన్ చేయాలి అంటే పరిచయ కార్యక్రమం అన్నట్టు నేను చాలా నటి అయ్యన్నీ జైత్యాల గౌరవ జైత్యాల అసలు శాసనసభ్యులు లైన్ లేదు నన్ను అట్లా పాఠశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈఎన్టి మరియు ఆప్తమా క్యాంప్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి మా సభ అధ్యక్షులు ఐఎంఏ అధ్యక్షులు వెనుకపల్లి మా ఉమ్మడి జగిత్యాలపట్నంలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి రెండు పాఠశాలలు ఓల్డ్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ వెనుగోపాల్ రెడ్డి గారు, సురేష్ గారు, గౌరవనీయ సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం, నమస్కారం, కృతజ్ఞతలు. వాస్తవంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు గుర్తింపు తెచ్చింది మరి జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే నాకు తెలిసి 10 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణ మండల ప్రాంతాల్లో పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని విద్యార్థులందరికీ ఉచిత కంటి వైద్య శిబిరం చేయించినటువంటి చేస్తున్నటువంటి గ్రంథ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని నిన్న ప్రత్యక్షంగా వారితో వాటి కార్యక్రమంలో కలిసి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు పాఠశాలలకు సంబంధించి అయితే మేము ఎప్పుడు చిన్న కాగితం మీద చిట్రాసి పంపించినా కానీ కంటి సంబంధించినటువంటి దానిలో మాకు మన గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఎట్లాగ స్టేట్కి అయితే పోతామో పావని కంటి ఆసుపత్రికి కూడా కంటి వైద్య శిబిరం విషయంలో కంటి వైద్య విషయంలో మేము దాదాపుగా ఇంటికి వెళ్ళినట్టే హాస్పిటల్కి వెళ్తామని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై మరి మంచి ప్రేమాత్మాలు ఇట్లా కొనసాగించాలని, అట్లాగే మా రెండు పాఠశాలల వైపు కూడా వైద్యమే కాకుండా మరి రూమ్స్ అయితేనేమి అన్ని సౌకర్యాల విషయంలో అయితేనేమి ఇది గతంలో ఉన్నటువంటి ప్రేమాభిమానులకు కూడా చూపించాలని కోరుకుంటూ మరి ఇది వచ్చినటువంటి అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి కంటికి సంబంధించి కానివ్వండి, ఏంటి సంబంధించి కానివ్వండి, ఉపాధ్యాయులు దేవయ్య గారిని మాట్లాడాల్సింది, ఆనందరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నేటి ఉన్నటువంటి డాక్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో మా పాఠశాలలో ప్రతి సంవత్సరం అంటే మా పట్టణ ప్రాంతంలో ఉన్న అదేవిధంగా జగిత్యాల ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా శిబిరాలు నిర్వహించి అదేవిధంగా కళ్ళజోళ్ళు ఆపరేషన్ అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో మా పాఠశాలకు ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేకాకుండా ఐఎంఏ రోటరీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలే కాకుండా పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను కూడా అందజేస్తున్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, వారి యొక్క వైద్య బృందానికి అందరికీ, అదేవిధంగా మన డిఎంఐడిఎస్ఓ గారికి పేరు పేరున రామానుజన్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమం పాఠశాలలు ఏర్పడుతున్నందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి శరీరంలో ఏ భాగము ఇబ్బందిగా ఉన్నా మనకు చదువు సరిగా కొనసాగించలేకపోతారు కాబట్టి
మరి కన్నుకు సంబంధించినవి, చెవుకు సంబంధించినవి, గొంతుకు సంబంధించిన, ముక్కు సంబంధించినటువంటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు సాల్వ్ చేయడానికి కూడా డాక్టర్లు అందరూ వచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వారికి కృతజ్ఞతగా ఈ పాఠశాల తరఫున కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఉపయోగించడం అనేది చాలా సంతోషం. ముందుగా ఎడ్యుకేషన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా పిల్లల్లో మనకు తెలియకుండా రక్తహీనత కావచ్చు, కంటి చూపు కావచ్చు, అనేక జబ్బులు తెలియకుండా ఉంటాయి. ఈ రక్తహీనత ఉండడం వల్ల, కంటి జబ్బులు ఉండడం వల్ల వారు సరిగా దృష్టి కేంద్రీకరించకపోతారు. కాబట్టి తలనొప్పి రావడం, తర్వాత నీరసం ఏర్పడడం, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే ఉంటాయి, కానీ వాళ్ళు గమనించరు. జనరల్గా చదువులో ఎందుకు వీక్ ఉన్నాడు, ఎందుకు వెనుకబడి ఉన్నారు అని మనము ఖచ్చితంగా నిర్ధారణ చేస్తే వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మనం సరి చేసి వారికి సరైనటువంటి మందులు ఇస్తే మరి ఖచ్చితంగా చదువులో రాణిస్తారని చెప్పి డ్రాప్అవుట్స్ కూడా కాకుండా ఉండే అవకాశం ఉంది. పిల్లలు కూడా మరి ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వారి ఇచ్చేటువంటి సూచన సలహాలు పాటించి మరి రాబోయే ఎస్ఎస్సీ ఎగ్జామ్లో మరి ఇతర ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు సాధించాలని చెప్పి, గతంలో 100% రావడం జరిగింది, ఈసారి కూడా 100% తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, మరి మన డాక్టర్లు చేసే సేవకు మనం ఇచ్చే కానుక ఏంటంటే ఒక మంచి రిజల్ట్ వారికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే రిజల్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు, పెద్దలు, శాసనసభ్యులు, సంజయ్ కుమార్ సార్ గారికి, నా తోటి వైద్యులందరికీ, ఓల్డ్ హై స్కూల్ అండ్ గర్ల్స్ హై స్కూల్ టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్న పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఏంటంటే డాక్టర్ల కొరకు కాకుండా ప్రజల కొరకు కూడా పనిచేస్తుందనేది చెప్పడం మా ఒక ఉద్దేశము. అందులో భాగంగా మేము ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు కానివ్వండి, ఆరోగ్య శిబిరాలు కానివ్వండి, ఆరోగ్య అవగాహన సదస్సులు కానివ్వండి చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఈ సంవత్సరమే తీసుకుంటే పర్యావరణ సంరక్షణ కొరకు చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి, పోయిన నెలలో దివ్యాంగులకు ఉచితంగా బ్లాంకెట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అదే ఈరోజు కానీ పిల్లలకు ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్లో ఈ ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఆ ఉద్దేశంతో ఈఎన్టీ క్యాంప్ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలకు కూడా రిఫ్రాక్టరీ ప్రాబ్లమ్స్ అంటే కంటి చూపు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వారందరికీ కూడా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే వారికి మంచి చూపునిచ్చిన వారం అవుతామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఇఎన్టీ అండ్ హై హెల్త్ క్యాంప్ చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా మేమందరము మీ అందరి సపోర్ట్ తోటి అంటే విద్యార్థులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మంచి కార్యక్రమాలు ఇవన్నీ హెల్త్ క్యాంపులు కాకుండా కూడా వాళ్ళకు అవగాహన బీపీ షుగర్ మీద అవగాహన సదస్సులు వాటి మీద తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, సమాజంలో ఇంకా మిగతా ఇష్యూస్ తీసుకొని ప్రతి నెల ఒకటి కూడా మేము తప్పకుండా చేస్తామని ఎమ్మెల్యే గారి ముందు ప్రామిస్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యాలకు, రెండు గర్ల్స్ స్కూల్ అండ్ ఓన్లీ స్కూల్ యాజమాన్యాలకు ధన్యవాదాలు. మా మేము పిలవగానే స్పందించి వచ్చిన మా డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే చదివేసుకోవాల్సి కాబట్టి మీ అందరికి స్క్రీనింగ్ లాగా ఎవరికైనా పిల్లలలో చెవి ముక్కు గొంతు వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా దగ్గరికి రావాల్సిందిగా చూపిస్తున్నాం. డాక్టర్ కన్నా కూడా ఎదురు ఉన్నాం, ఇక్కడ ఏంటి వాళ్ళము కంటి వాళ్ళు కూడా ఉన్నారు, కంటి ప్రాబ్లమ్స్ అని ఉంటే దాన్ని కూడా చూపించుకోండి. చెవులకు చీమును కానీ లేకపోతే మహిళా వినికిడి లోపం కానీ ఉన్నవాళ్ళు సెపరేట్గా మా స్పెషల్గా వచ్చేస్తే మేము సరి అయిన గైడెన్స్ ఇస్తామని అనుకుంటున్నాం. శుభాశీర్షులు. దృష్టి లోపాలు పిల్లల్లో సర్వసాధారణం. ఈ లోపాలను చిన్నతనంలోనే గ్రహించి వాటిని సరి చేసుకుంటే వాళ్ళకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అయ్యే మీకు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్న అయ్యే మీకు కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఐఎంఏ వైద్యాలు బ్రాంచ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నాను. తోటి వైద్యులకు అందరికీ ఈ డాక్టర్ గారు సురేష్ కుమార్ గారు అన్నట్టు ఐఎంఏ తరఫున ఎప్పుడు లేని విధంగా ఈసారి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఏంటంటే ప్రతి మంత్ ఒక స్పెషాలిటీ
ఒకటి రెండు స్పెషాలిటీలు ప్రతి గ్రామమే కానీ వేరే మన స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఒక మంచి పెద్ద ఎత్తున నిర్వహించి వారికి సీజనల్ డిజీజెస్ గురించి వారి అవగాహన కానీ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా వారికి అన్ని విధాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. సో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు గ్రహించి ఇంకొకరికి కూడా ఈ బెనిఫిట్ని పాస్ చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను. మరియు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి, ఇప్పుడు మెయిన్గా యాజ్ ఎ పీడియాట్రిషియన్ మాకేముంటుంది, ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ నిమోనియా ఇవన్నీ అవుతుంటాయి. సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలర్జిక్ రైనైటిస్ ప్లస్ చెవి నుండి మన చీము ఇలాంటివి అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా అవుతుంటాయి కాబట్టి మా కొలీగ్స్ అందరు వచ్చారు, దాన్ని ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సమస్యలు చెప్పి వాటిని తీర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మరియు అందరి ఉపాధ్యాయులకు చాలా సంతోషం, మరియు మీడియా మిత్రులకు కూడా చాలా కృతజ్ఞతలు. ఈ క్యాంపు మీరందరూ ప్రతి ఒక్కరు వివిధ స్పెషాలిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎవరికైనా ఈఎన్టీ ప్రాబ్లం కానీ ఐ ప్రాబ్లం కానీ మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వివిధ స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉచితంగా చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు మా ఆర్పిఎస్కే టీం కూడా మీ దగ్గర విజిట్ చేస్తూ ఉంటుంది, యాక్షన్ ప్లాన్ ప్రకారం మీ స్కూళ్ళల్లో ఆర్పిఎస్కే టీం వాళ్ళు 38 రకాల డిసీజెస్ను ఐడెంటిఫై చేసి సాధ్యమైనంత వరకు ఇక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ మన ఏరియా హాస్పిటల్లో కానీ లేదంటే ఒకవేళ గుండె సంబంధిత కానీ మిగతా ఏమన్నా ఇక్కడ చేయని వ్యాధులను డిఏఎస్ అని ఒక టెర్మినాల్లో ఉన్నది అక్కడ వాళ్ళే వెహికల్లో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు కాబట్టి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు మా ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మరియు ఆల్బండజోల్ అనే ట్యాబ్లెట్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీకు మేము పంపిణీ చేయడం జరుగుతుంది, దాన్ని ప్రతి ఒక్కరూ ఆ ట్యాబ్లెట్స్ను మింగి నమిలి మింగి వేసుకోవాలని, ఎందుకంటే చాలామందికి మన దేశంలో 70% చిల్డ్రన్స్లో నట్టలు అంటారు మనం, వామ్స్ ఉన్నాయి మన తెలంగాణలో, ఇండియాలో తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నది కాబట్టి అది నిర్మూలించాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాము, ఎన్డీడీ అని, నేషనల్ డీవార్మింగ్ డే అని. ఆ రోజు మీరు ప్రతి ఒక్కరూ ఒక ట్యాబ్లెట్ మింగాలని, ఆ 0-2 మేము ఇచ్చేది 1-19 ఇయర్స్ లోపల పిల్లలందరికీ ఇస్తాము కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ని మీరు యూజ్ చేసుకోవాలి. దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ చాలామంది ఇది దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేవని తీసుకోరు, కానీ తీసుకుంటే చాలా మంచిది. మీకు దాంతో మీ ఎంఏ గారు చెప్పినట్టు ఆబ్సెంటిజం తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇవన్నీ లాభాలు ఉంటాయి, న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ కూడా మింగాలి. మళ్ళీ ఈ ఐఎంఏ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాంపును మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ సభ్యులందరికీ నమస్కారం చెప్తున్నాను. సభాధ్యక్షత వహించిన ఐఎంఏ ప్రెసిడెంట్, పొందించిన మిత్రులు, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేష్ గారికి, సామాన్య ప్రజలకు అందే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా పిలవగానే వచ్చిన జగిత్యాల ఐఎంఏ డాక్టర్స్ అందరికీ, ఎందుకంటే అందరూ కూడా అందరికి పేరున ముఖ్యంగా పెద్దలు డాక్టర్ దేవేందర్ రెడ్డి గారికి, వత్సలరావు గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ ముదస్సిరి గారికి, రమేష్ గారికి, మృదులారెడ్డి గారికి, డాక్టర్ గీతిక గారికి, నేను ఎమ్మెల్యే అగ్రహం తెలుసు అంతేగా రెగ్యులర్గా వస్తాను. మరి ఈ జగిత్యాలలోని ఓల్డ్ హై స్కూల్ అంటేనే
మొత్తం మన ఉమ్మడి జిల్లాలో ఒక పేరు ఉన్న పాఠశాల. మరి ఆ పేరు దక్కిస్తూ ఇప్పటికీ అధ్యాపకులు పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు. అట్లనే పక్కనున్న గర్ల్స్ స్కూల్ ఆ విద్యార్థులు విద్యార్థులు కూడా మంచిగా చదువుకుంటున్నారు. మరి దాంతోపాటు ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇక మన ఇప్పుడు మన జిల్లా వైద్యాధికారి ఇదే స్కూల్లో చదువుకున్నాడు, మా నాన్న ఇదే స్కూల్లో చదువుకున్నాడు, నేను యూఎస్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూలే. మా నాన్న మరి చెప్పచ్చలేదు కానీ చాలా పెద్ద అడ్వకేట్ కానీ ఒక 6 నెలలు టీచర్గా పనిచేసింది. మన 1958 నేనే పుట్టకముందు అంటే ఈ పాఠశాల చాలా పెద్ద గుర్తింపు ఉంది. మరి ఇవాళ మా ఐఎంఏ ఆధ్వర్యంలో చాలా సంతోషం. ప్రతి నెల కూడా వైద్య శిబిరాలు పెడతామని చెప్పి మిత్రులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, సురేష్ గారు ముందరికి వచ్చారు. వారు సహకరించి ముందరికి వచ్చిన వారికి సహకరిస్తున్న ఈ నేత్ర వైద్య నిపుణులు, అదేవిధంగా ఈఎన్టీ డాక్టర్లకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి గతంలో అయితే నేను చాలా సూచనలు చేస్తుంటే ఇప్పుడు ఆ బాధ్యత మిగతా డాక్టర్లు తీసుకున్నారు. నేను ఒకటే ఏంటంటే మరి గతంలో ఇక్కడ క్యాంప్ చేసినప్పుడు డాక్టర్ ముదస్సిరి గారు, రాంబాబు గారు, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్ గీతిక గారు ఇక్కడ అందరు టెస్ట్ చేసిన తర్వాత దయచేసి ఆ పిల్లలకు అడిగితే దృష్టి లోపం ఉన్నదో డాక్టర్ ముదస్సిరి గీతిక గారు ఎవరెవరికైతే దృష్టి లోపం ఉండదో మన ప్రభుత్వం ఆటో రిఫ్రాక్టర్లు కూడా కొనిచ్చింది. ఇంతవరకు ఎన్నడూ కూడా చరిత్రలో భారతదేశంలో ప్రభుత్వ హాస్పిటల్లో అసలు ఆటో రిఫ్రాక్టర్ అంటే కంప్యూటర్ టెస్టింగ్ అనేది లేదు, అది మనకు ఉన్నది కాబట్టి ఇందులో ఎవరెవరికైతే చూపు తక్కువ ఉన్నదో వాళ్ళని ఐడెంటిఫై చేసి 6-12 కంటే తక్కువ ఉన్న వాళ్ళని అందరిని ఐడెంటిఫై చేసి మినిమం 1 లైన్ అటు ఇటు ఉన్న పర్లేదు చేసి తప్పకుండా వీలైతే ఈరోజు లేకపోతే రేపు ఉదయం రమ్మని ఎంత తప్పకుండా టీచర్ పోవాలండి. ఎందుకంటే డ్రాప్స్ వేసి చెక్ చేస్తారు సైక్లోపెంట్లెట్ కొద్దిగా మబ్బు ఉంటుంది కాబట్టి ఎంత ఒక టీచర్ పోవాలి. పొద్దునే పోయి వాళ్ళ లైన్గా తీసుకొని లేదా ఇక్కడనే డ్రాప్స్ వేసుకొని తీసుకుపోయినా పక్కనే కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. అంతమంది డ్రాప్స్ వేసి తీసుకపోతే లైన్గా టెస్ట్ చేస్తే ఒక మా అంటే ఎంత ఉండాలండి అక్కడిక్కడ పిల్లలు కలిస్తే 800 స్టాటిస్టిక్స్ ప్రకారం ఏదక్కడ తీసినా 4-5% పిల్లలు ఒక్కోసారి చెప్పారు కాబట్టి 6% అంటే 8 వందలు 48 50 మంది పిల్లలు 50 మందిని మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు డాక్టర్లు ప్లస్ అటాచ్ ఉన్న డాక్టర్ గీతిక గారు అనుకుంటే ఒక 1.5 గంటల పని ఆప్తాల్మిక స్ట్రీట్లో కూడా ఉన్నారు మనకు కాబట్టి ఇట్స్ స్మాల్ వర్క్. దాని తర్వాత 50 మందిలో మరి ఎందరికి స్పెక్స్ అవసరం ఉంటే అన్నీ ఎందరికి అద్దాలు ఉంటే అన్నీ కూడా నేను ఫ్రీగా ఇప్పిస్తానని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ప్రభుత్వ పరంగా కూడా ఉందా స్కీమ్ చిన్నకి ఇచ్చేది, ఏమన్నా అక్కడ డిలే ఉన్నా కానీ దాని గురించి ఆపద్దో నేను తప్పకుండా ఇస్తా. మరి గతంలో ఇంతకుముందు దేవయ్య సార్ చెప్పినట్టు చాలా సంవత్సరాలు నేను వైద్య వృత్తి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ జగిత్యాల అనౌన్స్ చేసిన అప్పుడు మన దేవయ్య సార్నే కోఆర్డినేటర్లకు పెడుతుంటే ఈసారికి ఎప్పుడు ఆ డేట్ నడుస్తాం మా పిల్లలు వస్తారని చెప్పి ఇవాళ నిజంగా మీరు అంత అదృష్టవంతులు, ఇంతమంది ముఖ్యమైన డాక్టర్లు విలువైన సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చారు. వారందరికీ విద్యార్థుల పక్షాన మన టీచర్స్ అందరి పక్షాన స్టాఫ్ పక్షాన కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మన జగిత్యాల ఐఎంఏ పెద్ద పెద్ద క్యాంపులు కూడా చేయాలి, మంచి పేరు జగిత్యాల డాక్టర్లకు రావాలని చెప్పి మరొకసారి నేను ఆకాంక్షిస్తూ మీ పిల్లలందరికీ లాస్ట్లో 1-2 సూచనలు, ప్లాస్టిక్ బ్యాగులు తక్కువ చేయండి ఇంట్లో. మీ అమ్మలో మీరు పోతే సన్న ప్లాస్టిక్ బ్యాగులు అయితే అసలే తీసుకురావాలి, పెద్ద పెద్ద డాక్టర్ సపోర్ట్ కొడుతుంది. అంటే ప్లాస్టిక్ మహమ్మారి ఎంత ఆరోగ్యం పాడి చెప్తుంది దానికి ఉదాహరణ విన్నారా? ప్లాస్టిక్ను దూరం ఉంచుర్రి, ఇంట్లో కూడా తడి చెత్త పొడి చెత్త వేరు వేరు వేయాలి. ఇస్తుర్రా తీగలలు ఇంటురా ఇదేవరు గొగ్గల విడ. సో ఈ రకంగా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇళ్ళలో చెట్లు పెట్టిందా? నిజంగా ఒక పూల చెట్టు, ఒక పళ్ళ చెట్టు, ఒక నీడనిచ్చే చెట్టు ఇంటి ముందర పెట్టుకోవాలి. ఇలా
అప్పుడు మనకు మంచి అరగడు. స్వచ్ఛమైన నీరు తాగుతుందా ఇక్కడ కూడా? మనకి ఇంటికి వచ్చేటి అన్ని మిషన్ భగీరథ వాటరే, స్వచ్ఛమైన నీళ్ళు. మరి ఇంతకుముందు డిఎండిచో గారు చెప్పారు కొన్ని గోళీలు పంపిస్తాం వేసుకోవాలని చెప్పి. నేను ఒక సూచన ఏంటంటే డిఎండిచో గారికి, మీరు ఏదైతే విద్యార్థులకు చెప్పిందో అది ఒక లెటర్ రూపకంగా అందరు ఎంబీఓలకు పంపిస్తే, ఎంబీఓలు స్కూల్ హెడ్ మాస్టర్లకు పంపిస్తారు. సో దట్, ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది కానీ అవి సామాన్య ప్రజలకు ఇప్పటికి కూడా చేరట్లేదు, సామాన్య ప్రజలకు చేరట్లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ కొన్ని మన జాగ్రత్తలు పిల్లల నుంచే నేర్పితే రేపటి నాడు ఎక్కువ మందికి తెలుస్తుంది. వాళ్ళు కూడా పక్క వాళ్ళు చెప్తారు, చదువుకున్న పిల్లలు చెప్తే అలా నానమ్మ తాతలు కూడా వింటారు. కాబట్టి మీరు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అవసరం లేదు.